హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయమావూరు ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ నవల స్రవంతిలో ఎద్దనపూడి సులోచినారాయణి గారి నవల బంగారు కళలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా ఈరోజు బంగారు కళలు ఆడియో నవల ఆరో భాగం వినిపించబోతున్నాను మరికి ఆలస్యం చేయకుండా గదిలోకి వెళ్ళిపోదాం గదిలో మంగమ్మ సరోజ చీరలు ఇస్త్రీ చేస్తోంది క్షణ క్రితం ఆ గదిలో నుంచి కూని రాగం తీస్తూ హుషారుగా వెళ్లిన సరోజ ఉన్నట్టుండి భీతహరిణిలా పరిగెత్తుకొచ్చింది తల్లిని చేరిన దూడల చప్పున మంగమ్మను పట్టుకుంటూ మంగమ్మ త్వరగా వాకిట్లోకి వెళ్ళు అతనితో అతడడిగే పేరుగలవాళ్ళెవరూ ఇక్కడ లేరని చెప్పు త్వరగా అంటూ తొందర చేసింది సరోజ ముఖంలో భయం చూసి మంగమ్మ ఆశ్చర్యపోయింది ఎవరమ్మా అతను అంది ఎవరా నా పాలిట భూతం అతన్ని లోపలికి రానివ్వకు మంగమ్మ నేనిక్కడున్నానని తెలియ నీకు ఎలాగైనా సరే అతను అనుకునే ఇల్లు కాదని చెప్పి పంపించేసాయి అలాగేనమ్మా అంటూ మంగమ్మ బయటకొచ్చింది ముందు హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా శేషగిరి కూర్చుని ఉన్నాడు ఎవరు కావాలి మీకు అంది మంగమ్మ కాస్త కరుగ్గానే సరోజని పిలు సరోజా ఆ పేరుగలవారు లేరే ఇది రోజీ గారిల్లు అదేలే శ్రీమతి సరోజా మీ రోజీ అయింది నేను ఆవిడకు కావలసిన వాడిని కానీ నువ్వు వెళ్ళి శేషగిరి వచ్చాడు రమ్మంటున్నాడని చెప్పు బాబు మీరెవరో గాని షడప్ అధిక ప్రసంగం చేయకు ఆవిడ అసలు పేరు సరోజ నాకు బాగా తెలుసు నేను ఆమె భర్తని వెతుక్కుంటూ వచ్చానని ఆమెను చూడందే వెళ్ళనని చెప్పు ఆజ్ఞాపించాడు మంగమ్మకు ఒళ్ళు మండింది మీరెవరైనా అమ్మగారి అమ్మగారింట్లో లేరు ఇప్పుడప్పుడే రారు అబద్ధలాడవంటే పళ్ళు రాలతాయి సరోజ ఇంట్లో ఉంది చూశాను పిలు బయటికి ఆవిడికి రాకపోతే నేనే లోపలికి వస్తానని చెప్పు మంగమ్మా ఇక ప్రసంగం పెంచడం ఇష్టం లేక లోపలికి వెళ్ళిపోయింది శేషగిరి ఆతురతగా ఇల్లంతా కలియ చూశాడు ఆ హాల్లోని సామాను ఆ వైభవం చూసేసరికి అతనికి పరమానందం వేసింది జేబులో నుంచి సీసా తీసి ఓ గుక్క తాగి మళ్లీ జేబులో పెట్టుకున్నాడు పర్వాలేదు బాగానే సంపాదించినట్టుంది ఏం జాతకం తంతే బూర్లు గంపలో పడ్డట్టు ఇంట్లో నుంచి గెంటితే వచ్చి ఇంత చక్కటి మేడలో రాణివాసం వెలగబెడుతోంది ఆ దృష్టవంతులు ఎప్పుడూ అంతే వాళ్ల సుడే అంతా కష్టాలన్నీ సుఖాలైపోతాయి కాస్త కాళ్లా వేళ్లా పడి లెంపలేసుకుని మంచి చేసుకుంటే నేను సుఖంగా బతకొచ్చు అనుకున్నాడు ఇంతలో వాకిట్లో ట్యాక్సీ వచ్చి ఆగింది అందులో నుంచి రవి దిగాడు గబగబ లోపలికి వెళుతున్న రవి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న శేషగిరిని చూసి ఆగిపోయాడు గడ్డ మాసి ఉన్న అతన్ని వెంటనే గుర్తుపట్టలేకపోయాడు ఎవరు అన్నాడు నేను రవి శేషగిరిని సరోజ భర్తని నువ్వా అవును నేనే ఈ రూపంలో మీ దగ్గరికి రావడానికి ఎంతో సిగ్గుపడుతున్నాను కాని ఏం చెయ్యను తప్పలేదు అయితే సరోజ నీ అండలోనే బ్రతుకుతోందన్నమాట పోనీలే సరోజని సమర్థురాలని చేశావు రవి ఆగ్రహాన్ని నిగ్రహించుకున్నాడు ఎందుకొచ్చావు భలే అడిగావు రవి ఎందుకొస్తాను భర్త భార్య దగ్గరికి ఎందుకొస్తాడు భార్య ఇన్నాళ్ళు ఎక్కడికి పోయిందా భార్య ఇంట్లో నుంచి తన్ని తగలేసినప్పుడు ఏమైందా భార్య క్షమించు రవి అంతా నా కర్మ తాగిన తిమ్మిరిలో ఏదేదో చేశాను కానీ సరోజు మీద నాకు ప్రేమ లేదంటావా సరోజు వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చాననుకున్నావు అప్పటినుంచి కళ్ళలో ఒత్తులేసుకుని గాలిస్తూనే ఉన్నాను నా సరోజకి ఏ బాధ లేకుండా చెయ్యి భగవంతుడా అని కనిపించిన చెట్టుకి పుట్టకి మొక్కుతూనే ఉన్నాను నువ్వు సరోజుకి చెప్పు రవి ఒక్కసారి ఆ దేవత కాళ్ల మీద పడి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను రవి నేనప్పటి శేషగిరిని కాను సరోజు వెళ్ళిపోయిన తర్వాత జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను మారిపోయిన నన్ను సరోజ అర్థం చేసుకునేటట్టు చెయ్యి మా కాపురం నిలబెట్టి పుణ్యం కట్టుకో అంటూ కన్నీళ్లతో రవి చేతులు పట్టుకున్నాడు రవి అతని చేతులు విడిపించుకుని లోపలికి వెళ్లాడు లోపల సరోజా దిండులో ముఖం దాచుకుని ఏడుస్తోంది మంగమ్మ నయిస్తోంది ఎందుకు సరోజా ఏడుపు అన్నాడు రవి ఎందుక ఇన్నాళ్లకి భర్త తిరిగి వచ్చినందుకు నా మీద ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది అంటూ సరోజ లేచి కూర్చుంది రవి నువ్వు ఆ మాటలన్నీ నమ్ముతున్నావా అతను చాలా మారినట్టున్నాడు సరోజా హి ఎంత అమాయకుడివి రవి పులి పుట్టుకతో వచ్చిన చారలు మార్చగలదా నీకు తెలియదు అతని స్వభావం నాకు బాగా తెలుసు అతను మారినప్పుడు ఆదరించడం నీ ధర్మం సరోజా అతను జన్మలో మారడు అతని రావడంలో అతని ఆంతర్యమేంటో నాకు బాగా తెలుస్తోంది ఈ ఇల్లు ఈ వైభవం బాగా డబ్బు సంపాదించి ఉంటానని అది పీక్కు తిందామని వచ్చాడు ఒక్కసారి ప్రయత్నించి చూడు సరోజా కనీసం ఉమకోసమైనా ఉమకోసమే నేను జాగ్రత్త పడుతున్నాను రవి ఇంతలో శేషగిరి లోపలికి రానే వచ్చాడు అప్పటికే అతని జేబులో ఉంచుకున్న సీసా ఖాళీ చేశాడేమో మనిషి తూలుతున్నాడు మాట తడబడుతోంది నేను మారాను సరోజా నన్ను క్షమించి నీ దగ్గరుండని అంటూ చేతులు జోడించాడు సరోజ చప్పున కళ్ళు తుడుచుకుంది మారారా రవి అదే మాట ఇప్పుడే చెబుతున్నాడు రండి మీరు రావడం నా అదృష్టం నేను చాలా ఆపదలో ఉన్నాను బహుశా మిమ్మల్ని ఇలా నన్ను ఆదుకోవడానికే పంపాడు కావాలా దేవుడు అంది నటిస్తూ ఆపదలా ఆపదలు డబ్బున్న వాళ్ళకేం బాధలు అంటూ ముఖం చిట్లించాడు శేషగిరి నాకేం బాధలున్నాయో మీకేం తెలుసు అన్ని సమస్యలే అయిపోయినాయి విలాస జీవితానికి అలవాటుపడి ఒళ్ళు తెలియకుండా ఉన్నదంతా విచ్చల విడిగా ఖర్చు పెట్టేశాను పీకల వరకు అప్పుల్లో మునిగిపోయాను ఈ ఇల్లు సామానుతో సహా నిన్ననే వాళ్లు స్వాధీనం చేసుకున్నారు ఖాళీ చేయడానికి నాకు రెండు రోజులు గడువిచ్చారు ఏదైనా మార్గం చూపిస్తాడేమోనని రవిని పిలిపించాను ఇంతనో మీరొచ్చారు ఇక నాకు దిగులేముంది రవి నీ ఫ్యాక్టరీలో ఏదైనా ఉద్యోగం చూపించు వచ్చిన తృణమో పణమ పెట్టుకుని కలో గెంజో తాగుతూ బతుకుతాం అంది సరోజ శేషగిరి ముఖంలో రంగులు మారాయి ఏంటి ఈ ఇల్లు అప్పులవాళ్లు స్వాధీనం చేసుకున్నారా అవునండి మనం కాపురం పెట్టాలంటే కుంపటితో సహా అన్నీ కొత్తగా కొనుక్కోవాల్సిందే ఈ ఇల్లు నా నీకుంది నువ్వు ఇంకా చాలా సంపాదించావని విన్నానే అదంతా ఏమైంది చెప్పాను కదండి అంతా ఖర్చైపోయింది నోర్ముయ్ ఖర్చట ఖర్చు నేనంత వెర్రి వెంగళయని అనుకున్నావా నీ డబ్బంతా ఈ రవికి తినబెట్టుంటావు వాడు తినేసి హాయిగా ఫ్యాక్టరీ కట్టుకుని నీకు జోలి ఇచ్చినట్టున్నాడు గిరి రవి కోపంగా అరిచాడు ఏ నా మాట అబద్ధమా నువ్వు ఫ్యాక్టరీ పెట్టలేదు నీకు హఠాత్తుగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దానికి నుంచి నీ మీదే మోజు ఇప్పుడేగా సరోజన నా భార్య అన్నావు దేవత అన్నావు రవి పళ్ళబిగున అన్నాడు అవును అన్నాను ఎందుకు ఏవైనా కాస్త కోస్తా ఉందేమోనని భార్యట భార్య ఎవడకు కావాలి ఈ చెడిపోయిన భార్య ఉన్నదంతా నువ్వు కాజేసి దాని చేతికి చెప్పిచ్చి నా మెడకి అండగట్టాలని నువ్వు చూస్తున్నావా మీ చావు మీరు చావండి మధ్యలో నాకెందుకు అయితే నడు బయటికి అన్నాడు రవి నడుస్తా నడుస్తాను కానీ రవి ఇది మాత్రం బాగా గుర్తుంచుకో నా భార్య చేత బాగా డబ్బు సంపాదించి అదంతా నువ్వు కాజేసి కులుకుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దద్దమనని మాత్రం అనుకోకు జాగ్రత్త ఎప్పటికైనా నీ గోల్డ్ ఊడగొట్టి అదంతా లాక్కోకపోతే నా పేరు శేషగిరే కాదు అంటూ గుండెల మీద చరుచుకుంటూ వెళ్ళిపోయాడు చూసావు కదూ రవి అతని అసలు స్వరూపం అంది సరోజ చిచి చి ఏం మనిషి రవి ఉన్నదంతా స్కూలుకి ఇచ్చేశాను నా దగ్గర ఇప్పుడేమీ లేదంటే ఎవరూ నమ్మడం లేదు శేషు నన్ను చూశాడు ఇక వెంటబడడం మానడు చావొక్కటే నాకు శరణ్యంలా ఉంది అంటున్న సరోజ కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి చిచి ఏం మాటలవి సరోజ ఈ కాస్త దానికి అంత భయపడితే ఎలా నువ్వు మారావు నిజమే కానీ పరిసరాలు మారలేదు ఇట్లా ఉన్నంతకాలం లోక నిన్ను రోజీగానే చూస్తుంది అన్నాడు రవి నేనేం చెయ్యను రవి నేను చెబుతానుగా ప్రసాద్తో మాట్లాడాను అతను నిన్ను నర్స్ ట్రైనింగ్కి పంపిస్తానన్నాడు ట్రైనింగ్ వచ్చిన తర్వాత అతని నర్సింగ్ హోంలోనే నిన్ను నర్సుగా తీసుకుంటానన్నాడు ఇక నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడాల్సిన లేదు ప్రసాద్ పేరు వినగానే సరోజ తుళ్ళి పడింది రవి సంశయంగా చూసింది ఇందులో నువ్వు అనుమానపడాల్సిందేమీ లేదు సరోజ ప్రసాద్ చాలా మంచివాడు ముఖ్యంగా నా ప్రాణమిత్రుడు ఈ పరిస్థితుల్లో నాలా చూసేవాళ్ల అండ చాలా అవసరం నీకు మన పరిచయం అజ్ఞాతంగా ఉండాలంటే నువ్వు ప్రసాద్ దగ్గర ఉండడమే మంచిది అన్నాడు రవి నీ ఇష్టం రవి అంది సరోజ మెల్లగా డాక్టర్ ప్రసాద్ క్లినిక్ అందులో అడుగు పెట్టగానే చూసేవారికి మొట్టమొదట పురుషోత్తం గారి ఫోటో కనిపిస్తుంది ఎవరైనా ఆ ఫోటో ఎవరిదని అడిగితే నాకు ఈ చదువు చెప్పించిన దైవం అని కృతజ్ఞతగా సమాధానం చెప్పేవాడు ప్రసాద్ ప్రసాద్ ప్రాక్టీసు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వర్ధిల్లుతోంది ఎప్పుడు చూసినా క్షణం తీరని డాక్టర్ అయ్యాడతను నలుగురిలో సమర్థుడు మంచివాడు అనే పేరు తెచ్చుకున్నాడు ఊళ్ళో ధనిక కుటుంబాల వారిలో ఆడపిల్లలున్న తల్లిదండ్రులు అతనితో పరిచయం పెంచుకోవడానికి తహతహలాడుతున్నారు ఆ రోజున ప్రసాద్ రోగులను పరీక్ష చేస్తున్నాడు ఇంతలో రవి లోపలికొచ్చాడు రోగికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ వ్రాస్తున్న ప్రసాద్ తలెత్తి రవిని చూడగానే రా అంటూ ఆహ్వానించాడు గదిలో ఉన్న మరో పేషెంట్ను కూడా పరీక్ష చేసి పంపేయగానే ప్రసాద్ వచ్చి కూర్చుంటూ ఏం రవి ఏది నువ్వు చెప్పిన అమ్మాయి ఈరోజు కూడా తీసుకురాలేదు నర్స్ ట్రైనింగ్కి అప్లికేషన్ తెప్పించి అన్ని సిద్ధం చేశాను అన్నాడు థ్యాంక్స్ ప్రసాద్ నీ మేలు మరవలేను చాలించు రవి నీ గొప్పలు ఈ కాస్తకే నువ్వంత గొప్పగా భావిస్తే నన్ను దగ్గరకు తీసి డాక్టర్ చదివించిన మిమ్మల్ని నేనెలా భావించాలి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అన్నాడు ప్రసాద్ రవి టేబుల్ మీదున్న కాగితాలు సర్దాడు ఒకప్పుడు నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం అన్నాడు సీరియస్గా వాట్ అవును ప్రసాద్ నాన్న మీ ఇద్దరికీ పెళ్లి చేసి మిమ్మల్ని భార్యాభర్తలుగా కళ్లారా చూసుకోవాలని ఎంతగానో అనుకున్నారు విధి వేరుగా ఉంది నాన్న కోరిక ఫలించలేదు రవి ఏంటి నువ్వనేది సరోజ సంగతి కాదు కదా నువ్వు మాట్లాడుతోంది సరోజే ఈ రోజు నిన్ను నర్సు ట్రైనింగ్కి పంపించమని అర్థిస్తోంది సరోజనే సరోజా ఏది ఎక్కడుంది బయట కూర్చునుంది ఇక్కడ పేషెంట్స్ ఉన్నారని బయట కూర్చోబెట్టి వచ్చాను ఉండు పిలుస్తాను రవి లేచి వెళ్లాడు రవి సరోజన వెంటబెట్టుకుని తీసుకొచ్చాడు ప్రసాద్ మనసంతా ఎలాగో అయింది క్షణంసేపు నోట్లో మాట రానివాడిలా అయ్యాడు సరోజ కళ్లలో అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది ప్రసాద్ని చూడగానే తలదించుకుంది కూర్చో సరోజా అన్నాడు అతను కుర్చీ చూపిస్తూ సరోజ కూర్చుంది నువ్వేదో అడగాలనుకున్నావుగా అడుగు అన్నాడు రవి సరోజ నువ్వు ఈ ట్రైనింగ్కి వెళ్లే ముందు ఒకటి బాగా ఆలోచించుకోవాలి ఇది చాలా సహనం కావాల్సిన వృత్తి అసహ్యం లాంటి దాన్ని వదులుకోవాలి నిస్వార్థంగా నిష్కల్మషంగా మానవసేవే మాధవసేవ అని నమ్మగలిగిన వాళ్లే ఈ వృత్తిలోకి అడుగు పెట్టాలి సిద్ధమేనా అన్నాడు సరోజ తలదించుకుని అంగీకారంగా తల ఊపింది ప్రసాద్ టేబుల్ సొరుగులాగి అందులో నుంచి అప్లికేషన్ బయటికి తీశాడు ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు అంటూ చూపించాడు సరోజు పెన్నందుకుని సంతకం పెట్టసాగింది తలదించుకుని సరోజ సంతకం పెడుతుంటే తదేకంగా చూస్తున్న ప్రసాద్ ముఖంలో విషాదం ఆవరించుకోసాగింది విధి ఎంత విచిత్రమైంది మనుషుల్ని బొమ్మలుగా చేసుకుని ఆడుకుని వినోదం చూస్తుంది లేకపోతే ఏంటిది తన ఇంటికి వధువుగా తన జీవితానికి దేవతగా రావాల్సిన అమ్మాయి తన కళలు పంచుకోవాల్సిన సరోజ కొద్ది సంవత్సరాల క్రితం చదువుకునే రోజుల్లో రవి ఒకసారి ప్రసాద్ నాన్న సరోజని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నీ ఉద్దేశమేంటి అని అడిగినప్పుడు సంతోషించాడు ఎన్ను ఊహించుకున్నాడు రవి ఊరు వెళుతూ నాన్నకి చెప్పి వెంటనే లగ్నం పెట్టించమంటాను అని వెళ్ళాడు కాని ఆ తర్వాత ఏమైందో ఏమో ఓ రోజున హఠాత్తుగా రవి వ్రాసిన ఉత్తరంలో సరోజకి వేరే అతనితో వివాహమైంది అనే పిడుగులాంటి వార్త చదివి దిమ్మెరపోయాడు తర్వాత రవి ప్రసాదుల మధ్య సరోజ ప్రసక్తే రాలేదు కాని ప్రసాద్ ఈ ఆశాభంగం మనసులో దాచుకుని ధ్యాసంతా చదువు మీదనే కేంద్రీకరించుకున్నాడు రవి ఎవరో నిర్భాగ్యరాలికి నువ్వు సహాయం చెయ్యాలని కోరితే ఇంకెవరో అనుకున్నాడు సహజంగా రవి అడిగింది క్షణాల మీద చేసే అతను ఈ ట్రైనింగ్కి పంపడం కోసం కూడా అలాగే చేశాడు సరోజ హఠాత్తుగా ఇలా కనిపించి ఆ పాత గాయాన్ని రేపుతుందని అతను కలలో కూడా అనుకోలేదు ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పిల్లా జల్లాగల తనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు ఎంత బాధపడిపోతున్నారో చిదంబరం పురుషోత్తానికి లబలబలాడుతూ చెప్తున్నాడు చూడండి బావగారు ఈరోజు పేపర్లో ఏముందో పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేని ఒక గృహస్థు ఆత్మహత్య అంటూ చేతిలో ఉన్న పేపర్ చదివి వినిపించసాగాడు పురుషోత్తం గారు సానుభూతిగా వింటున్నారు నిన్న పురుషోత్తం గారి భార్య చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి రవితో పాటు చిదంబరం కూడా బావను చూసి చాలా రోజులైంది అంటూ వచ్చాడు ఈరోజు మధ్యాహ్నం బస్సుకు తిరిగి వెళ్తున్నాడు ఇంతలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దమైంది పేపరు దండకల్లా చదువుతున్న చిదంబరం ఆపి ఎవరు అంటూ తొంగి చూశాడు రాజారావు గారు కారు దిగి విలాసంగా చేతికర్ర ఊపుకుంటూ లోపలికొస్తున్నారు ఆయన్ని చూడగానే చిదంబరం ముఖం మాడిపోయింది కుర్చీలో నుంచి లేచి ఓ పక్కగా వినయంగా నిలబడ్డాడు ఏరా ఏం చేస్తున్నావు అంటూ వచ్చారు రాజారావు రా ఏముంది చేసేటందుకు తినడం కూర్చోవడం కృష్ణారామ అనుకోవడం ఏరా నిన్న జానకి పోయిన రోజు తప్పకుండా రానివి రాస్తే ఇవాళ వచ్చావేంటి అన్నాడు ఆ గారెలు బూరెలు తినలేనరా అదీ కాక ఈరోజు ఆదివారం కదా అందుకని వచ్చాను ఏమయ్యా చిదంబరం నిలబడ్డావేంటి కూర్చో అన్నారు తను కూర్చుంటూ చిత్తం అలవాటు అనేశాడు ఇంకా ఏం చిత్తమయ్యా నా దగ్గర ఉద్యోగం మానేసి ఇన్ని రోజులైనా నువ్వు ఇంకా ఈ చిత్తాలు మానలేదేంటి కూర్చో కూర్చో అన్నారు రాజారావు చిదంబరం ముళ్ళ మీద కూర్చున్నట్టు అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు ఇంతలో అక్కడికి రవి వచ్చాడు రాజారావు గారిని చూడగానే నమస్కరిస్తూ ఎంతసేపు అయిందండి వచ్చి అని పలకరించాడు ఇప్పుడే ఎలా సాగుతోంది నీ ఫ్యాక్టరీ నీ దయవల్ల బాగానే ఉందిరా అబ్బాయికి క్షణం కూడా ఊపిరాడడం లేదంటే నమ్ము తల్లిపోయిన రోజు తప్పకుండా రమ్మనమని నేను మరీ మరీ వ్రాస్తే వచ్చాడు అన్నారు పురుషోత్తం గారు నేనడిగింది నిన్ను కాదు రా బడుద్దాయి అంటూ డబాయించారు రాజారావు రవి నవ్వాడు మీ దయ వల్ల బాగానే ఉందండి నిన్ననే ఫారెన్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా వచ్చింది మీరు స్వయంగా కల్పించుకోకపోతే ఇది అంత త్వరగా దొరికేది కాదు అన్నాడు రవి రాజారావు గారు ఆ మాట వినగానే ఏదో గుర్తుకొచ్చినట్టు జేబులు తడుముకుని అందులో నుంచి ఉత్తరం ఒకటి తీశాడు నా మాట విని నువ్వు సాధ్యమైనంత తొందరలో సింగపూర్ వెళ్ళు అక్కడ షా అని నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు అతనికి డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది అతనికి నీ గురించి రాశాను నిన్ననే ఈ జవాబు వచ్చింది నిన్ను పంపమని రాశాడు అతని మార్కెటింగ్ బిజినెస్లో మంచి ఎక్స్పర్ట్ అంటూ ఉత్తరం అందించాడు రవి ఆత్రంగా ఉత్తరం అందుకున్నాడు అతని ముఖం ఆనందంతో దీప్తివంతమైంది థ్యాంక్ యూ సార్ అన్నాడు అదుగో ఆ సర్రన్న పదమే వద్దన్నాను అన్నారాయన సారీ థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు రవి నాయన వంట అయిందేమో కనుక్కో పన్నెండు గంటలు కావస్తోంది అన్నారు పురుషోత్తం గారు అలాగే నాన్న మీరు మాట్లాడుతూ ఉండండి నేనిప్పుడే ఆ ఏర్పాటు చేయిస్తాను అంటూ రవి లోపలికి వెళ్ళాడు ఒరే పురుషోత్తం ఈ రోజే కాదురా ఎప్పుడు నువ్వు మా ఇంట్లోనూ నేను మీ ఇంట్లోనూ కలిపి భోజనం చేసేలా ఏర్పాటు చూడు అన్నారు నాకు ఇష్టమే ఏం చేద్దాం ఇద్దరం కలిసి ఒకే వంట మనిషిని పెట్టుకుందామా అన్నారు పురుషోత్తం గారు అరే నేను నేనంతకంటే మంచి మార్గమే ఆలోచించాను ఏంటది చెప్పమంటావా చెప్పు ఆయన చెప్పబోయి ఆగి సందేహంగా చూశారు తేరా నేను చెప్పిన తర్వాత నువ్వు కాదనవుగా ఏంటి నువ్వు చెప్పిన మాట నేను కాదండమా అన్ని గట్స్ నాకున్నాయట్రా అన్నారు పురుషోత్తం గారు అది అలా అను ఇదిగో అబ్బాయి పురుషోత్తం నేను ముక్కుసూటుగా పోయే మనిషినని మిలిటరీ వాణ్ణని నీకు తెలుసుగా పాత పద్ధతులు నాకు నచ్చవు మధ్యవర్తుల మీద నాకే మాత్రం నమ్మకం లేదు మా అమ్మాయి పెళ్లి విషయంలో నేనే పెళ్లిళ్ళ పేరయ్యని అడగను అందుకే సూటిగా అడిగేస్తున్నాను మా జ్యోతిని మీ రవికి చేసుకుంటావా లేదా చిదంబరం అదిరిపడ్డట్టు చూశాడు పురుషోత్తం ఆనందంతో ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఒరై ఒరే అన్నారు ఒక్క మాట తెగేసి చెప్పు చేసుకుంటావా లేదా అవును గాని జవాబు ఒక్కటే మాట అంటూ చూపుడు వేలు చూపించారు రాజారావు పురుషోత్తం గభాలన లేచి రాజారావు గారు కూర్చున్న కుర్చీ దగ్గర కూర్చుని స్నేహితుణ్ణి గట్టిగా కౌగులించుకున్నారు ఒరే తుపాకీ గుండెలా ఏంట్రా ఈ ప్రశ్న నా అంతే జవాబు చెప్పు నేనేమంటాను ఊహించరా అన్నారు పురుషోత్తం గారు కష్టపడి కొడుకును చదివించుకున్నాను కట్నం కావాలంటావు అంతేగా అన్నారు రాజారావు మరి మా అబ్బాయికి మీ అమ్మాయి తగదుపోరా అంటావా నా జన్మలో ఇంత సంతోషకరమైన వార్త ఎప్పుడూ వినలేదు వినబోను కూడా అంటాను నిజమేనా ముమ్మాటికి అంతేకాదు ఇంత మంచి స్నేహితుడు నాకు తప్ప ఇంకెవ్వరికీ ఉండాలని గర్వపడుతున్నాను కూడా అంటాను పురుషోత్తం గారు స్నేహితుడి తలకి తన నుదురు వేసి ఢీకొట్టారు ముఖం పాలిపోయినట్టవగా చిదంబరం చప్పున కుర్చీలో నుంచి లేచి మూలనున్న గొడుగు తీసుకుని ఉత్తరయం పైన వేసుకుంటూ నేనొస్తాను బావా అన్నాడు అదేంటయ్యా భోజనం చేసి వెళ్ళు పనుంది వస్తాను బస్సుకు టైం అయింది అనేసి మరో మాట వినిపించుకోకుండా పెద్ద పెద్ద అంగలతో వెళ్ళిపోయాడు పురుషోత్తం గారు బల్ల మీద నుంచి లేస్తూ ఉండ్రా ఇప్పుడే అబ్బాయికి చెప్పొస్తాను అంటూ గబగబా లోపలికొచ్చాడు రవి లోపల గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాడు అతని ముఖం చూస్తే ముందు గదిలోకి రాబోయి ఈ మాటలు విని సందేహంగా ఆగిపోయినట్టుగా ఉన్నాడు పురుషోత్తం గారు కొడుకును చూడగానే ఆనందంగా రవి రాజా ఏమంటున్నాడో విన్నావా అన్నారు అంతా అన్నానా మీరిలా రండి రవి తండ్రి చెయ్యి పట్టుకుని కాస్త పక్కకు తీసుకెళ్లాడు నాన్న ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నేను ఈ మాట అంటున్నానని ఆయనకు చెప్పండి అన్నాడు నీకేవైనా మతిపోయిందా తండ్రి తెల్లబోయాడు లేదు నాన్న ఫ్యాక్టరీ ఇప్పుడిప్పుడే పైకొస్తోంది ఒకటి రెండు సంవత్సరాలు మనం అందులో వచ్చిన ప్రతి పైసా దాన్ని అభివృద్ధి చేయడానికే ఖర్చు చేయాలి మనం ఆర్థికంగా చాలా నలుగుడు తినే పరిస్థితుల్లో మరో వ్యక్తి వచ్చి మనతో ఇబ్బంది పడడం నాకే మాత్రం ఇష్టం లేదు ఫ్యాక్టరీ ఒడుదొడుకులు లేకుండా బాగా సాగేటంత వరకు పెళ్లి ప్రసక్తి వద్దంటున్నానని ఆయనకు చెప్పండి అన్నాడు రవి కొడుకు నిశ్చలంగా చెబుతున్న ఈ మాటలు వినగానే పురుషోత్తం గారి ముఖంలో ఆనందం ఇట్టే ఎగిరిపోయింది రవి వాడు ఎంతో ఆశతో వచ్చాడ్రా కాదంటే బాధపడతాడు అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు నాన్న కూతుర్ని నాకు ఇవ్వాలని ఆయనకుంటే ఒకటి రెండు సంవత్సరాలు ఆగడం పెద్ద కష్టమేమీ కాదు ఏమోరా ఆ మాట ఏదో నువ్వే చెప్పు నా వల్ల కాదు నేను చెబితే ఆయన మరోలా అనుకోవచ్చు నాన్న మీరు చెప్తే బాగుంటుంది మీరు చెప్పలేనంటే నేనే చెప్తాను అన్నాడు రవి నిజమే వాడు నన్నే అడిగాడు నేనే చెప్పాలి నేనే చెప్తాను రక్తవిహీనమైన ముఖంతో ఆయన మెల్లగా రాజారావు గారి దగ్గరకు వెళ్లారు చిదంబరం ఇంటికి తిరిగొచ్చి ఉస్సురంటూ భుజం మీద ఉత్తరయం తీసి వంకెకు తగిలించాడు రాజారావు స్వయంగా వచ్చి జ్యోతిని రవికి చేసుకోమని అడగడం ఉన్నప్పటి నుంచి ఒంటిమీద చీమలు జర్రులు పాకినట్టుగా ఉంది అతనికి తన కళ్ల ముందు మనుషులు మారిపోతున్నారు స్థితి ఎదిగిపోతూ ఉంది జ్యోతి ఆగర్భ శ్రీమంతురాలు రాజారావు గారికి ఒక్కగానొక్క బిడ్డ ఇక ఈ ఆస్తిపాస్తులన్నీ అతనికే దక్కుతాయి ఇటు రాజారావు గారి ప్రాపకం పుణ్యమా అని ఫ్యాక్టరీ బాగానే సాగుతోంది రవి ఊళ్ళో ఇల్లు తీసుకుని కాపురం పెట్టడంతో వేణు చిదంబరం ఇంట్లో నుంచి మకాం మార్చేశాడు ఏదో విధంగా రాధ అంటే వేణు పడి పడిచెచ్చాల చెయ్యాలని చిదంబరం వేసిన ఎత్తు మధ్యలో తేలిపోయింది వేణుని ఎట్లా గుప్పెట్లోకి లాగి రాధతో ముడిపెడదామా అన్నదే చిదంబరానికి సమస్య అయిపోయింది ఆడపిల్లల తల్లిదండ్రులకి ఈ రోజుల్లో ఎన్ని తిప్పలు పెళ్లి చేయాలంటే ప్రాణం మీదకొచ్చినంత పనవుతోంది వేదన పడేటప్పుడు తల్లి ఎంత మరణయాతనికి గురవుతుందో వాళ్ళు ఎదిగిన తర్వాత తగిన సంబంధం చూసి పెళ్లి చేసేసరికి తండ్రి ప్రాణం తోక్కొస్తోంది ఏ కాస్త పని తలపెట్టినా ఈ రోజుల్లో డబ్బు నీళ్లలా అయిపోతుంది వేణే కనుక రాధని చేసుకుంటే తనకి కాని కట్నం ఇవ్వాల్సిన బాధ తప్పుతుంది రాజారావు గారు డబ్బు గలవాడు కాబట్టి మా అమ్మాయిని చేసుకోండి అని ధైర్యంగా అడిగాడు తనే తాహత్తు అడగలడు తెలివితేటలుంటే వేణుకి రాధ అంటే పడిచెచ్చేలా చేసి పురుషోత్తం గారే స్వయంగా వచ్చి మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోండి అని ఆయన నోటితోనే అనిపించాలి భోషాణం దగ్గర కుర్చీలో తలమీద చేయి పెట్టుకుని ఉసూరుమంటూ కూర్చున్న చిదంబరం దగ్గరకొచ్చింది రాధ తండ్రిని చూడగానే అదేంటి నాన్న అలా కూర్చున్నావే ఎంతసేపు అయిందొచ్చి అంది ఇప్పుడే వచ్చాను ఊళ్ళో మామయ్య వాళ్ళు బాగున్నారా వాళ్ళకే నిక్షేపంలా ఉన్నారు రాజారావు గారు వచ్చారు వాళ్ళ జ్యోతికి రవిని చేసుకోమని అడుగుతున్నారు ఈ మాట వినగానే రాధ ముఖం వికసించింది నిజంగానా జ్యోతి నాకు బాగా తెలుసుగా డబ్బున్నా అస్సలు గర్వం లేదు రవి జ్యోతి ఈడు జోడుగా బావుంటారు కదూ అంది ఊరి వాళ్ళని చూసి సంతోషిస్తే మనకేం వస్తుందిలే అమ్మా అదేంటి నాన్న అలా అంటావు మొదటినుంచి డబ్బున్న వాళ్ళకి అసలేం గర్వం ఉండదమ్మా మధ్యలో వచ్చిన వాళ్ళకే కళ్ళు మీదకొస్తాయి ఈ రాజారావుతో బియ్యం అందని మీ మావయ్య రవి ఇక మనల్ని వాకిట్లో కూడా రాణిస్తారేమో చూడు అన్నాడు చచ్చా మామయ్య బావ అలాంటి వాళ్ళు కానే కాదు మనమంటే అభిమానం లేకపోతే ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నప్పుడు రవిబాబా వచ్చి నిన్ను మేనేజర్గా ఉండాలని ఎందుకు బలవంతం చేస్తాడు అంది రాధ అయ్యో పిచ్చి తల్లి ఊరికే మన మీద ప్రేమతో అడిగాడనుకుంటున్నావా చాకరీ చేయించుకుంటున్నారు జీతం పారేస్తున్నారు నువ్వు వెర్రిబాగులు దానివి ప్రపంచం పోకడా నీకేం తెలుసు డబ్బు మా చెడ్డదని ఊరికే అన్నారా చూస్తూ ఉండు ఆ వేణుకి కూడా ఇట్లాగే బాగా డబ్బు నమ్మాయని చూసి ముడేస్తారు వాళ్ళ ఎత్తులు నీకేం తెలుసమ్మా అన్నాడు చిదంబరం వేణుబావక రాధ ముఖం చిన్నబోయింది అవును వేణుబావకే మన ఇంట్లో ఉన్న ఇన్ని నెలలు ఆపేక్షగా ఉన్నాడా ఇప్పుడు చూసావా రవి ఇక్కడ కాపురం పెట్టిన తర్వాత అన్నగారి దగ్గర చేరి మళ్లీ మన ముఖం చూశాడేమో అన్నాడు చిదంబరం ఇంత క్రితమే బావ వచ్చి వెళ్ళాడు నాన్న తల ఎత్తి అంది రాధ ఈ మాట వినగానే చిదంబరం ముఖం అయింది ఆశ కళ్లలో తడుక్కుమంది కానీ అది పైకి కనబరచలేదు వచ్చాడా పెళ్లి సంబంధం సంగతి ఏమైనా చెప్పాడా అదేం చెప్పలేదు నాన్న అదిగో చూసావా చెప్పరమ్మా వాళ్ళు ఏదైనా డబ్బున్న అమ్మాయి తగిలితే గుట్టు చప్పుడు కాకుండా ముడేసుకుంటారు ఇదిగో ఇక నాంచి లాభం లేదు నీకు తల్లైనా తండ్రైనా నేనే అమ్మలేదు కాబట్టి ఈ మాట నేనే అడగాల్సి వస్తుంది వేణుబావ్ అంటే నీకు ఇష్టం ఉందా లేదా అన్నాడు రాధ మాట్లాడలేదు చెప్పమ్మా ఇది సిగ్గుపడేటందుకు సమయం కాదు రాధ మెల్లిగా ఇష్టమేనన్నట్టు తల ఊపింది అయితే కన్నతండ్రిగా నీ క్షేమం కోరి చెబుతున్నాను చెయ్యి జారి వేణు బుద్ధిమంతుడు ముఖ్యంగా నువ్వన్నా నేనన్నా మన మాట వినే గురుంది మంచివాడు ఇది వరకు రోజు వేరు మా ముత్తాతల కాలంలో అందరికీ ఎంత తిన్నా తరగనే ఆస్తి ఉండేది కాబట్టి పనిగట్టుకుని వెళ్ళి వెతికి పిల్లలకి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఇప్పటి తల్లిదండ్రులు ఏం చేయగలరమ్మా పిల్లలకి భోజనం పెట్టి బట్టలు ఇచ్చేసరికే కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి అందుకని ఈ రోజుల్లో పిల్లలే చొరవ చెయ్యాలి కాస్త జోడైన మగపిల్లవాడు కనిపిస్తే ఏదో విధంగా అతనితో బ్రతుకు ముడిపెట్టుకునే తెలివితేటలు నేర్చుకోవాలి అన్నాడు చిదంబరం నన్నేం చేయమంటావు నాన్న అంది రాధ వేణు మేదకుడు నువ్వంటే అతనికి ఇష్టం ఉంది ఆ ఇష్టాన్ని పెళ్లి అనే పీటముడిగా నువ్వు మార్చేయాలి నేనా నేనేం చేయగలను నేను చెబుతాగా నువ్వు బుద్ధిమంతురాల్లా అక్షరాల్లా ఆచరించు నీకు బావ మొగుడుగా దొరుకుతాడు నాకు నా బిడ్డ భవిష్యత్తు క్షేమంగా ఉంది అన్న ధైర్యము దక్కుతుంది కానీ మనమిలా ప్లాన్ వేశామని మామయ్యకి బావకి తెలిస్తే అడిగింది రాధ నీ మొహం వాళ్ళకి తెలియనిస్తామేంటి మనం చిదంబరం రాధని దగ్గరకు రమ్మనమని మంత్రోపదేశం చేస్తున్నట్టు రహస్యంగా చెప్పాడు రాధ భయంగా చూసింది కానీ అంది నీకేం భయం లేదు నువ్వు కాస్త నిగ్రహంగా ఉంటే చాలు అంతా దానంతట అదే జరిగేలా చూస్తాను నువ్వు జాగ్రత్తగా సుమా ఇది పెళ్లికి ప్రయత్నం మాత్రమే అన్న మాట కలలో కూడా మర్చిపోకూడదు తెలిసిందా అంటూ హెచ్చరించాడు రాధ సరేనన్నట్టు తల ఊపింది పురుషోత్తం గారు బయటకు వెళ్ళడానికి బయలుదేరుతూ చెప్పులేసుకుని చిన్న కొడుకున్న గదిలోకి వచ్చారు అక్కడ వేణు దర్జాగా రెండు కాళ్ళు చాపి టీపాయి మీద పెట్టి పుస్తకం ఒళ్ళో పెట్టుకుని చదువుతున్నాడు ఎదురుగా ట్రాన్సిస్టర్ మోగుతోంది ఇది చూడగానే ఆయనకు ఒళ్ళు మండింది ఒరే ఆ పుస్తకాలైనా చదువు లేకపోతే ట్రాన్సిస్టర్ అయినా విను అంతేగాని రెండు మాత్రం చెయ్యకు ఏది వంటబట్టదు అంటూ మందలించాడు ఆయన ఆశించినట్టుగా వేణు వెంటనే ట్రాన్సిస్టర్ ఆఫ్ చేయలేదు పుస్తకం చప్పున మూసి ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పెద్దది చేసి ముందుకు వంగి మరీ వినసాగాడు పురుషోత్తం గారికి చిరాకు రెట్టింపయింది ఒరే వివిధ భారతిలో పాటలు వింటే పరీక్షల్లో పాస్ అవ్వవురా నీ పరీక్షకు ఫీజు కట్టి కట్టి ప్రాణం విసిగెత్తిపోతుంది ఈసారైనా పాస్ అయ్యి ఏడుస్తావన్న నమ్మకం నాకేం లేదు అన్నారు చెప్పేశారుగా శుభమా అంటూ జ్యోతిష్యం ఇలా ఇంకా ఏడవడం దేనికి వేణు ముఖం ముడిచాడు అన్నయ్యను చూసి బుద్ధి తెచ్చుకోరా వాడు చూడు ఫ్యాక్టరీ కోసం నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతున్నాడో చెట్టులా ఎదిగావే తప్ప కాస్త అన్నయ్యకి సాయం చేద్దామనే బుద్ధేమీ లేదు చదువు మానిపించేయండి ఫ్యాక్టరీ పనులు నేను కూడా చేస్తానని చెప్పానుగా అన్నాడు వేణు ఏడిసవలే ఇంకా బాగా తిని ఊరి మీద పడి తిరగడానికి నేనలా గారి దగ్గరికి వెళ్తున్నాను గాని తలుపులేసుకో నేనటు వెళ్ళగానే నువ్వి టుడాయించుకు అన్నాడు నా మీద అంత నమ్మకం లేనప్పుడు ఆ జాగ్రత్తలేవో పెద్ద కొడుకో చెప్పుకుంటే మంచిది అన్నాడు వేణు నోర్మి చదువు సంధ్య లేకపోతే మానే పెద్దవాళ్ళన మర్యాదగా మాట్లాడడం అయినా నేర్చుకో చిన్నవాళ్లను అభిమానించడం మీరు కూడా నేర్చుకోవాలి అన్నాడు వేణు అసలు నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ ఈ జన్మకు నీకు బుద్ధి అనేది రాదనుకుంటా అంటూ ఆయన వెళ్ళిపోయారు ఈ మాట నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి వింటున్నాను వేణు తండ్రి వెళ్ళిపోగానే పుస్తకాల మధ్య దాచిన డిటెక్టివ్ నవల తీశాడు పురుషోత్తం గారు ముందు గదిలోకి వచ్చేసరికి బయట కారు ఆగి ఉంది అందులో నుంచి జ్యోతి రాధ ఇద్దరు దిగి చకచక మెట్లెక్కి వచ్చారు శుభం కళకళలాడుతూ ముద్దబంతి పువ్వుల్లా ఇద్దరు ఆడపిల్లలు ఎదురొచ్చారు రండమ్మా రండి అన్నారాయన నవ్వుతూ అంకుల్ ఏంటి ఈ మధ్య మీరు బొత్తిగా ఉత్తరాలు రాయడం మానేశారు మాకు జ్యోతి ఫిర్యాదుగా అంది నేనా అబ్బే ఏం లేదమ్మా ఒంట్లో సరిగ్గా ఉండడం లేదు రాద్దామని అనుకుంటూనే ఉన్నాను అశ్రద్ధ అయిపోయింది మీ నాన్న సంగతేంటి బొత్తిగా నల్లపూస అయిపోయాడు ఎన్ని నెలలయ్యింది ఉత్తరం రాసి నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు ఇదిగో అంకుల్ అంటూ చేతిలో ఉన్న అందమైన శుభలేఖ అందించింది ఎవరిదమ్మా పెళ్ళి అంటూ ఆయన తెరవబోయాడు నాదే అంకుల్ అనుకోకుండా సెటిల్ అయిపోయింది నాన్న వాళ్ల ఫ్రెండ్ కొడుకు అతను ఫారిన్లో పనిచేస్తూ కిందటి వారం సెలవు మీదొచ్చాడు నాన్నగారికి అతను బాగా నచ్చాడు వచ్చే గురువారమే పెళ్ళి ఎక్కువ వ్యవధి లేకపోవడంతో అంతా హడావిడిగా అయిపోయింది పరుగులు ఉరుకులుగా ఉంది నాన్నగారు తను స్వయంగా రానందుకు ఏమీ అనుకోకుండా మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి రమ్మనమని చెప్పారు అంది జ్యోతి జ్యోతి ఎంతో ఉత్సాహంగా గబగబా చెప్పుకుపోతున్న ఈ మాటలు వినగానే గారు మ్రాన్ పడిపోయినట్టు నిలబడిపోయారు అలాగా మీ నాన్న మాట మాత్రమైనా మాకు ఉత్తరం రాయలేదే అతని ముఖంలో తీవ్రమైన ఆశాభంగం విచారం ఆవరించుకున్నాయి ఇంతలోనే తనని తాను సర్దుకుంటూ అవున్లేమ్మా వాడిదేం లేదు అలా చెప్పించుకునే అర్హత అదృష్టం చేతులారా మేమే పోగొట్టుకున్నాం అన్నారు అదేంటి అదేంటంకుల్ జ్యోతి అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూసింది ఏం లేదమ్మా లేదు ఆయన చప్పున చేతిలో పెళ్లి కార్డు తెరవకుండానే జ్యోతి చేతుల్లో పెట్టేస్తూ రవి లోపల ఉన్నాడు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి ఈ శుభవార్త వినిపించు నేనిప్పుడే అలా వెళ్ళి వస్తాను కోపం చూస్తున్న కంఠంతో అని గబగబ వెళ్ళిపోయారు జ్యోతి కంఠం వినగానే అక్కడికి వచ్చిన వేణు తండ్రి వెళ్ళిపోగానే హాయ్ జ్యోతి హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ అభినందించాడు థ్యాంక్ యూ మీ అన్నయ్య ఎక్కడ అడుగో లోపలున్నాడు ఇరవై నాలుగు గంటలు అన్నయ్యకి ఆ ఫ్యాక్టరీ గొడవే రెండో ధ్యాస లేదు భోజనం చేసి ఆ జమా ఖర్చుల పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు ఇంతవరకు లేవలేదు అబ్బా కుర్చీకి అంటికిపోయినట్టు ఎలా కూర్చుంటారో ఏంటో కాసేపు కూర్చుంటే నా నడువు నొప్పి పుట్టి కాళ్ళు బిరిసెక్కిపోతాయి అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు వేణు జ్యోతి రవి గదిలోకి వెళ్ళింది జ్యోతి వెనకే జడ ఊపుకుంటూ వెళ్తున్న రాధని వేణు చీర కొంగు పట్టి ఆపాడు జ్యోతి వెళ్ళిపోయింది రాధ చివ్వున వెనక్కి తిరిగింది చి ఇదేం పని కొంగులాక్కుంటూ చేసింది రాధ రాధ వచ్చినప్పటి నుంచి ఇదే ధ్యాస కన్ను తెరిస్తే నువ్వు మూసి గోడకేసి చూస్తే అక్కడ క్యాలెండర్లోనూ నువ్వే ఎటు చూసినా జడ ఊపుకుంటూ కళ్ళెదుట ప్రత్యక్షమయ్యి పిచ్చివాణ్ణి చేసేస్తున్నావు అన్నాడు వేణు చాలే నీ కబుర్లు అందుకే కాబోలు మా ఇంటి దగ్గర ఉండేటప్పుడు రోజు కనిపిస్తాను రాధా అంటూ చేతిలో చెయ్యి వేసి చెప్పి రెండు రోజులకు ఒకసారి కూడా కంటికి కనిపించకుండా పోతున్నావు అంది రాధ నన్నేం చేయమంటావు చెప్పు మా అన్నయ్య హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టి ఉండడానికి ఇల్లు తీసుకోవడంతో నా కర్మ కాలింది మీ ఇంట్లో ఎంత హాయిగా ఉన్నాను అడవిలో పక్షుల నాకు ఎంత స్వతంత్రంగా ఉండేది ఈ ఇల్లు జైలు మా నాన్న ఒక గోర్ఖ ఎంతసేపు చదువుకోరా చదువుకోరా అంటూ ఒకటే నస ఆ చదువుకోడానికి ఒక పాళ మనసుకు మూడ్ అనేది ఉంటుందని ఆయనకు తెలియదు రేడియో పెడితే చాలు తీసేయి తీసేయి అంటూ ఒకటే సతాయింపు వివిధ వారిలో పాటలు వినకుండా ఇప్పటి వాళ్ల ప్రాణాలు నిలవవు అని చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు అన్నాడు వేణు మరి బాగా చదువుకుంటున్నావా ఆ గుర్రాన్ని నీళ్ల దగ్గరకు తీసుకువెళ్లగలం నీళ్ళు నీళ్లు తాగించలేమన్న సంగతి మా నాన్నకు తెలియదులే అన్నాడు వేణు నీతో కమ్మగా కబుర్లు చెప్పి ఎన్ని రోజులైంది బావా నువ్వు ఇప్పుడు చెప్పావే నాకు కూడా అంతే ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకొస్తావు మా ఇంటికి రాబావా రాధ గారాలిపోయింది మీ ఇంటికి వచ్చి మాత్రం ఏం లాభం మీ చిట్టి పోలీస్ జవాన్లో మనల్ని వదలదు కదా అన్నాడు వేణు అయితే నేను ఉపాయం చెప్పనా అంది రాధ అదే కదా నేను మొత్తుకునేది నాకు నా నోటితో చెప్పడానికి సిగ్గేస్తోంది బాబు ఇదిగో కాగితం మీద రాసి తెచ్చాను నీతో అసలు ఇంత మాత్రం మాట్లాడడానికి వీలవుతుందని నేను అనుకోలేదు ఈ ఉత్తరం చూసి నవ్వుకోనంటే ఇస్తాను అంది రాధ నవ్వుకోను ఏది అన్నాడు వేణు రాధ బ్యాగ్లో నుంచి తీసిన ఉత్తరం వేణు తటాలను లాక్కున్నాడు అది గబగబా చదవగానే అతని ముఖం చాటంతయింది అమ్మదొంగ అంటూ చెయ్యి పట్టి గుంజాడు జ్యోతి రవి గదిలోకి వచ్చేసరికి అతను దీక్షగా సర్వం మర్చిపోయినట్టుగా టేబుల్ దగ్గర కూర్చుని ఫైల్స్ మాటిమాటికి అటు ఇటు కదుపుతూ పక్కనున్న కాగితం మీద వ్రాసుకుంటున్నాడు ఒక్క నిమిషం అతను అలాగే చూస్తూ నిలబడిన జ్యోతి తలుపు మీద మెల్లగా వేళ్లతో కొడుతూ నమస్తే అంది చిరాగ్గా అంకెల్ని గబగబా కూడుతున్న రవి చివ్వున ఇటు చూశాడు ఎదురుగా గుమ్మంలో తెల్లటి బట్టలతో అప్పుడే విచ్చిన మల్లెలా వికసించిన ముఖంతో జ్యోతి నిలబడి ఉంది రవి కళ్ల ముందు నుంచి అంకెలు కూడికల పుస్తకాల ఫైల్స్ ఒక్క క్షణం మాయమైనాయి జ్యోతి మీద నుంచి దృష్టి మరల్చుకోలేని వాడిలా చూస్తూ ఉండిపోయాడు ఒక్క నిమిషం లోపలికి రావడానికి అనుమతిస్తారా ఇంగ్లీష్లో ఎంతో అణుకువగా అడిగింది రవికి ఒక్కంగలో లేచి వెళ్లి జ్యోతిని రెండు చేతులతో ఎత్తుకుని లోపలికి రాకురావాలనిపించింది ఎలాగో నిగ్రహించుకుని మూసి టేబుల్ మీద పెట్టేసి కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ ఈ మర్యాదలు ఎప్పటినుంచి రారా అన్నాడు జ్యోతి లోపలికొచ్చింది మేం మీకు పరాయి వాళ్లమని తెలుసుకున్నప్పటి నుంచి అంది జ్యోతి నిజంగా అదెప్పుడు తెలిసింది అన్నాడు నవ్వుతూ ఓ శుభముహూర్తాన నాన్నగారికి మీరు నుంచి అయితే నా మీద కోపం పోదన్నమాట కోపం ఎందుకులేండి పెదవికి చేటు అన్నారు నువ్వు పేదదానివా మై గాడ్ రవి పక్కాలను నవ్వాడు ఫైల్స్ అన్నీ చకచకా సర్దేసి పక్కన పెడుతూ జ్యోతి రాగానే నేనే నిన్ను కలుద్దామని అనుకుంటున్నాను అన్నాడు ఎందుకో నిన్నెక్కడికైనా లాక్కెళ్ళి నా మనసులో మాట వివరంగా చెబుదామని ఆ పని ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు నిజం చెబుతున్నాను ఈ ఫ్యాక్టరీ పనులతో నాకు క్షణం తీరడం లేదు వచ్చేవారమే కాస్త ఊపిరి తీసుకునేందుకు వీలవుతుంది మీకు తీరిక చిక్కేటప్పటికీ నాకు తీరకుండొద్దు అంటే నాకిప్పుడు మీ మాటలు వినేటంత తీరుబడలేదు ఇదిగో ఈ కార్డు చూస్తే మీకే తెలుస్తుంది అంటూ జ్యోతి చేతిలో శుభలేఖ అతని ముందు పెట్టింది శుభలేఖ ఎవరిది పెళ్ళి అతను కుతూహలంగా చేతుల్లోకి తీసుకున్నాడు ఇంకెవరిదో అయితే స్వయంగా వచ్చి ఇవ్వాల్సిన పని నాకేంటి పెళ్ళి నాదే నాన్నగారు ఫోన్ చేసి చెప్తానంటే నేనే వద్దన్నాను స్వయంగా ఇవ్వడం మర్యాద అని వచ్చాను రవి దిగ్భ్రాంతి చెందినట్టు చూడసాగాడు శుభలేక తెరవబోతున్న అతను షాక్ తిన్నట్టుగా ఆగిపోయాడు జ్యోతి తలదించుకుని స్వరంతో అంది పెళ్ళి వచ్చే ఆదివారం మీరు తప్పక రావాలి వస్తే చాలా సంతోషిస్తాను రవి ముఖం ఉద్వేగం ఆగ్రహం ఆశాభంగం లాంటి రకరకాల భావాలతో ఉక్కిరి అవుతున్నట్టుగా ఉంది కుర్చీలో నుంచి చటుక్కున లేచి కిటికీ దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు అతని మనసు పాతాళానికి కృంగిపోతున్నట్టుగా ఉంది ఒక్క నిమిషం ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది జ్యోతి మెల్లని స్వరానంది కనీసం కంగ్రాచులేషన్స్ అయినా చెప్పరా మీరు అంది రవి చివ్వున వెనక్కి తిరిగాడు ఇక ఆగ్రహం ఆపుకోవడం అతని వశం కాలేదు వెళ్ళినంత వేగంగా మళ్లీ టేబుల్ దగ్గరకొచ్చాడు జ్యోతి ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నావా అన్నాడు నాన్నగారికి అతను నచ్చాడు నేను అడిగేది నీ సంగతి జ్యోతి మౌనంగా ఉండిపోయింది జ్యోతి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా అడిగాడు మళ్ళీ రవి జ్యోతి మౌనం అతని ఆవేశాన్ని మరింత రెచ్చగొట్టింది మాట్లాడవేం జ్యోతి ఏం మాట్లాడను నాకు నచ్చినవాడు నల్లరాయిలా ఊరుకుంటే నేనేం చెయ్యను నాన్నగారు నా పెళ్లికి తొందరపడుతున్నారు ఆయన ఒక్కగానొక్క బిడ్డగా ఆయన్ని బాధపెట్టలేకపోతున్నాను నా సంతోషం కంటే ఆయన నిశ్చింతే నాకు ముఖ్యం అనిపించింది అంది జ్యోతి కనీసం ఈ పెళ్లి నిశ్చయమయ్యే ముందైనా ఒక్కసారి నాకు చెప్పాలని నీకు తోచలేదా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నాను అనుకున్నాను నీ మనసులో నాకు తప్ప ఎవరికీ స్థానం ఉండదని ఒక సంవత్సరం ఆగడం నీకేమీ కష్టం కాదని నా అభిమానం అర్థం చేసుకుని మీ నాన్నకు నచ్చ చెప్పగలవని ఆశించాను అన్నాడు రవి నన్ను క్షమించండి జ్యోతి ముఖంలో బాధ కనిపించింది ఇంతకీ ఎవరతను ఈ కాస్తలో ఎక్కడి నుండి ఊడిపడ్డాడు అన్నాడు రవి నాన్నగారికి ఒక ఫ్రెండ్ కొడుకు ఫారిన్లో ఉంటున్నట్ట చదువు హోదా అన్నీ ఉన్నాయి కవర్ తెరిచి చూడండి అతనెవరన్నది మీకే తెలుస్తుంది అంది జ్యోతి ఐసి అంటూ రవి కవర్ తీసుకున్నాడు నేనొస్తాను ఇంకా చాలామంది ఇళ్లకు వెళ్ళాలి జ్యోతి చప్పున కుర్చీలో నుంచి లేచింది మనసులో నుంచి ఉప్పెనలా వస్తున్న ఉద్వేగాన్ని అణుచుకోవడానికి అన్నట్టుగా నోటి మీద చెయ్యి వేసి నొక్కుంది పైన ఎంతో అందమైన రంగులతో సన్నాయి వాయిద్యం మంగళసూత్రాల బొమ్మతో అందంగా ఉన్న ఆ కవర్లో నుంచి అతను విసురుగా శుభలేఖ బయటికి లాగాడు వెంటనే చకితుడయ్యాడు ఇంతవరకు ఎద్దనపూడి గారి బంగారు కలలు నవల ఆడియో ఆరో భాగం విన్నారు కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవా మరి నమస్తే